సో ఇప్పుడు రవితేజ గారితో మూడు సినిమాలు ఎలా కుదిరిందండి, ఏంటి ఎక్కడ పాయింట్? టచ్ స్టూడియో నుంచి కుదిరిందండి. మిమ్మల్ని టచ్ చేశారా అన్నయ్య? అలా టచ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ధమాకా అండ్ రావణాసుర. ఇంకా అసలు ఇంకా కంటిన్యూస్ చేయాల్సింది, కొద్దిగా లుక్స్ మార్చడం కుదరలేదు, లేదంటే నేను మళ్ళీ చేసేవాడిని అన్నయ్యతో. ఇప్పుడు అలా చూసుకుంటే పరంపర రెండు, లక్ష్మీ సెంటిఆర్, అది కూడా లక్ష్మీ సెంటిఆర్ కాదు రాజీవ్ గారితో రెండు. ఇప్పుడు మా కథానాయకుడు మహానాయకుడు రెండు, ఇప్పుడు ఇది మూడు అనుకోండి, పుష్ప రెండు, ఏంటి ఒకరితో చేసింది అసోసియేటర్ రెండోసారి ఖచ్చితంగా అసోసియేట్ అవుతున్నారు. ఇంత సూపర్ అనాలిసిస్ నువ్వు చేసావు, థ్యాంక్ యూ సో మచ్. అసోసియేటర్ రెండోసారి కూడా అవుతున్నారంటే ఏదో చేస్తారు. ఇంకా ఇంకా అవ్వాలి. బాహుబలి టు రాజమౌళి గారితో చేశారు కదండి, తర్వాత రామ్ చరణ్ గారు మగధీరా చేశారు, ట్రిపుల్ ఆర్ చేశారు, దట్స్ వే అవి జరిగిద్దేమో, ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయేమో. సో మీకు కూడా అలాగే అలాంటిది ఉందన్నమాట అయితే మీ లైఫ్ లో, ఎవరన్నా ఒకవేళ మంచి డైరెక్టర్ పడితే ఖచ్చితంగా రెండో ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయాలి. చేస్తాను చేస్తాను. నేను నేను నా ఉద్దేశం ఎప్పుడు రిపీటెడ్ గా వెళ్తూ ఉండాలనేది నాకండి. సరే అయిపోయింది అనేది కాదు, ఎప్పుడుగా కొలాబరేషన్ అనేది ఎప్పుడు వెళ్తూ ఉండాలి. అది సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, అయినా సరే కొలాబరేట్ అయి చేసుకుంటూ వెళ్తుంది అండి. అందరూ చేశారు, రవితేజ గారు పూరి గారితో ఎన్ని సినిమాలు చేశారండి, శ్రీను వైట్ల గారు మహేష్ బాబు గారితో, ద వే ఆఫ్ కొలాబరేషన్ బాగుంటుంది.